యోగాలే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అందరికి శుభోదయము. యోగా థెరపీ సిరీస్లో మనము నిన్నటి ఎపిసోడ్లో యోగా ఫర్ అసిడిటీ, యోగా ఫర్ యాసిడ్ రిఫ్లెక్స్, అలాగే యాసిడ్ రిఫ్లెక్స్ని లేదా అసిడిటీని ఎలా మన యోగా థెరపీ ద్వారా తగ్గించవచ్చు, ఎలాంటి ఆసనాలు ఉపయోగిస్తాము లేదా ఎలాంటి ఆసనాలు ఉపయోగపడతాయి అనేది గురించి డిస్కస్ చేస్తున్నాము. సో యాసిడ్ రిఫ్లెక్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాము, అది ఎందుకు ఉత్పన్నమవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశాము. మీరు డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకుంటూనే యోగాలోని ఆసనాలు, ప్రాణాయామాలు, ముద్రలు యూజ్ చేస్తూ కూడా మీరు ఈ కండిషన్ని, ఆరోగ్య సమస్య నుంచి బయటపడవచ్చు. దీంట్లో భాగంగా నిన్న మనము శుచి ముద్ర చూపించాము. శుచి ముద్ర అంటే ఏం లేదు, మళ్ళీ ఒక్కసారి సింపుల్గా రివైండ్ చేస్తున్నాను. సో మీ అరచేతుల్లో థంబ్ పైన ఈ 3 ఫింగర్స్ని క్లోజ్ చేసేసి ఈ మిగతా 2 ఫింగర్స్ని స్ట్రెచ్ చేసి ఉంచాలి. ఇది శుచి ముద్ర అంటారు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే, ఇది మన అరచేతిలో 5 ఫింగర్స్, ఇవి పంచమహాభూతాలకి సాక్ష్యం అని అంటారు. సో 5 ఎలిమెంట్స్ని రిప్రజెంట్ చేస్తాయి. ఆ 5 ఎలిమెంట్స్ ఏంటి? థంబ్ వచ్చి ఫైర్ ఎలిమెంట్, అగ్నికి ప్రతీక. లిటిల్ ఫింగర్ వచ్చి జలము, వాటర్కి ప్రతీక. మిడిల్ ఫింగర్ ఆకాశం, ఆకాశానికి ప్రతీక. దాని పక్కన ఉండేది పృథ్వీ అంటే నేలకి ప్రతీక. ఇది వచ్చి వాయు. సో అందుకే మనము ఎప్పుడైతే ఈ ముద్ర చేస్తామో, వీఆర్ ట్రయింగ్ టు డిక్రీజ్ ది వాయు ఎలిమెంట్ ఇన్ అవర్ బాడీ. మన శరీరంలోని వాతాన్ని తగ్గిస్తున్నాం కాబట్టి ఈ శుచి ముద్ర ఉపయోగపడింది. సో యోగాలో ముద్ర థెరపీ అనేది కూడా ఒక సపరేట్ సబ్జెక్ట్ ఉంది, ఏ ముద్రలు ఉపయోగిస్తే ఎటువంటి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి అనేది. ఎక్కడైనా బాడీ మన బాడీ దేంతో తయారైబడింది, పంచమహాభూతాలతోనే కదా తయారు చేయబడ్డాము. సో 5 ఎలిమెంట్స్ విచ్ ఆర్ ప్రజెంట్ అవుట్ సైడ్, ప్రకృతిలో ఏదైనా చూడండి 5 ఎలిమెంట్స్తోనే తయారు చేయబడి ఉంటాయి. సో మన శరీరంలో ఉండే ఆరోగ్య సమస్యల్ని మన ముద్రాస్ ద్వారా ఇలా పెట్టినప్పుడు పృథ్వీ ముద్ర అని, జల ముద్ర అని, అగ్ని ముద్ర అని, అలాగే ముద్రాస్లో కూడా ఇవి చూస్తే 3 పార్ట్స్ ఉంటాయండి. ఇది టాప్ మోస్ట్ పార్టు, ఇది మిడిల్ పార్టు, ఇది బాటమ్ పార్టు. సో ఇలా పెడితే ఒక ముద్ర వస్తుంది, సెకండ్కి టచ్ చేస్తే ఇంకో ముద్ర వస్తుంది, టిప్ ఆఫ్ ది ఫింగర్ టచ్ చేస్తే ముద్ర పేరు చేంజ్ అయిపోతుంది. సో దేర్ ఆర్ డిఫరెంట్ ముద్రాస్. యాజ్ ఆఫ్ నౌ మనం అసిడిటీకి శుచి ముద్రని యూజ్ చేస్తాం. అలాగే నిన్న మనము సుప్త బద్ధకోనాసనం చూసాం. సుప్త బద్ధకోనాసనము చెస్ట్ ఓపెన్ అప్ అవ్వడానికి, డైజెస్టివ్ ప్రాబ్లంలో యాసిడ్ పైకి తన్నకుండా మనకి డైజెస్టివ్ ఫైర్ బాగా, డైజెషన్ బాగా జరగడానికి కూడా మనం చూసాం. ఈరోజు ఇంకో 3 ఆసనాలు అసిడిటీ రిఫ్లెక్స్కి, యాసిడ్ రిఫ్లెక్స్కి ఎలా తగ్గుతుందో చూద్దాము. అందులో మనము ఫస్ట్ ఆసనం ఏంటి అనంటే ఉత్థానాసనం చూడబోతున్నాం. సో ఉత్థానాసనం ఎలా చేయాలో చూద్దాము. చక్కగా మనము సమస్థితిలో నిలబడ్డాము. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా చేతులు పైకి తీసుకువెళ్ళండి. శ్వాస వదులుతూ ముందుకు వంగాలి, శరీరాన్ని ఫార్వర్డ్ బెండింగ్లోకి తీసుకొచ్చాము. నెమ్మదిగా మీ ఫింగర్స్ని నేల మీదకి పెట్టడానికి ప్రయత్నం చేయాలి. సో ఇలా నేల మీద పెడుతూ తలని లిఫ్ట్ చేసి ముందుకు చూడాలి. ఇది ఉత్థానాసనం. ఉత్థానము అని అంటే ఎక్స్టెన్సివ్ స్ట్రెచ్. ఇక్కడ ఎక్స్టెన్సివ్ స్ట్రెచ్ అనేది యూజువలీ మన హ్యామ్స్ట్రింగ్స్ వెనక ఈ మజిల్స్కి జరుగుతుంటుంది. అట్ ది సేమ్ టైము ఇక్కడ మనకి చెస్ట్ ఎక్స్పాన్షన్ అనేది కుదురుతుంది. ఇన్ జనరల్గా ఇలా కొంతమంది వాళ్ళ చేతి వేళ్లను లేదా చేతుల్ని నేల మీదకి పెట్టలేరు. ప్లస్ బాడీని బాగా స్ట్రెచ్ చేయాల్సి ఉంటుంది, థొరాసిక్ స్పైన్ని షోల్డర్స్ దగ్గరికి స్ట్రెచ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని కరెక్షను మనం చైర్ ద్వారా, బ్లాక్స్ ద్వారా ఎలా చేయొచ్చో చూద్దాము. ఇందాక మనం చేసిన ఉత్థానాసనంలో కొంతమంది చేతులు కిందకి పెట్టలేరు, లోయర్ బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళు కిందకి బెండ్ చేయలేకపోతారు. అలాంటప్పుడు ఈ ఉత్థానాసనాన్ని బ్లాక్స్తో ఎలా చేయాలో చూద్దాము. ముందుగా 2 వుడెన్ బ్లాక్స్ తీసుకోండి. మీ దగ్గర వుడెన్ బ్లాక్స్ లేకపోతే దానికి రిలేటెడ్ సరి సమానంగా ఉండే ఏవైనా 2 మీ ఇంట్లో వస్తువులు దొరికితే తీసుకోండి. సో ఈ 2 బ్లాక్స్ని కరెక్ట్గా మీ పాదాల మధ్య కొద్దిగా డిస్టెన్స్ పెట్టండి. రైట్, మీ పాదాలు చక్కగా స్ట్రెయిట్గా ఉండాలి. ఈ 2 బ్లాక్స్ పాదాలకు ఎదురు లైన్లో ఉండాలి, అంటే అటు ఇటుగా ఉండకూడదు, స్ట్రెయిట్గా ఉండదు. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి తీసుకెళ్ళాలి. బాగా ఇన్హేల్ చేస్తూ మీ స్పైన్ని బాగా స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేసినప్పుడు మీకు సైడ్స్ ఆఫ్ ది ట్రంక్ అనేది బాగా స్ట్రెచ్ అయి ఉండాలి. ఇప్పుడు శ్వాస వదులుతూ పొట్ట లోపలికి లాగుతూ నెమ్మదిగా శరీరాన్ని కిందకు వంచుతూ మీ చేతులు బ్లాక్స్ మీద ఉంచాలి. బ్లాక్స్ మీద ఉంచుతూ ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రెచ్ చేయండి బాగా.
వీపుని స్ట్రెచ్ చేస్తూ ముందుకు చూడాలి, మెడ కింద కొంచొద్దు, ముందుకు చూడండి. సో మీరు ఎప్పుడైతే బ్లాక్ సపోర్ట్ పెట్టారో, యూ క్యాన్ పుష్ యువర్ షోల్డర్ రీజన్ అండ్ థొరాసిక్ స్పైన్ ఇన్సైడ్ సో దట్ యూ క్యాన్ ఓపెన్ అప్ యువర్ చెస్ట్ ఏరియా. ఇది జాగా, ఇది స్ట్రెచ్ చేయాలి. థొరాసిక్ స్పైన్ స్ట్రెచ్ చేయడం అంటే టేకింగ్ యువర్ థొరాసిక్ స్పైన్ ఇన్సైడ్ మీన్స్ యూ హ్యావ్ టు స్క్వీజ్ యువర్ షోల్డర్స్ బట్ ఓపెన్ అప్ యువర్ చెస్ట్ ఏరియా. ఇది ఈ బ్లాక్స్ పెట్టినప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది. ఎట్ ది సేమ్ టైమ్ బ్లాక్స్ మీకు ఒక హైట్ని ఎలివేట్ చేస్తారు కాబట్టి నెక్ పెయిన్ ఉండే వాళ్ళు కూడా హ్యాపీగా చేయొచ్చు. ఇందులో నార్మల్ బ్రీతింగ్ కంటిన్యూ చేయండి. ఇన్హేల్ ఎక్సేల్ మళ్ళీ శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి రండి. ఇన్హేల్ ఎక్సేల్ హ్యాండ్ స్టాప్. ఇంకొకసారి చేద్దాము. దీని పేరు ఉత్థానాసనం. వెరీ గుడ్ ఫర్ డిక్రీజింగ్ ది ఎసిడిటీ రిఫ్లెక్స్ ఇన్ యువర్ బాడీ, యాసిడ్ రిఫ్లెక్స్. వీ విల్ డూ సెకండ్ టైం. ఇన్హేల్ స్ట్రెచ్ యువర్ ఆర్మ్స్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్, ట్రై టు స్ట్రెచ్ ది సైడ్స్ ఆఫ్ యువర్ ట్రంక్. ఎక్సేల్ స్లోలీ అండ్ జెంట్లీ బ్రింగ్ యువర్ బాడీ డౌన్. ప్లేస్ యువర్ పామ్స్ ఆన్ ది బ్లాక్స్. ట్రై టు స్ట్రెచ్ యువర్ స్పైన్. యువర్ హిప్ షుడ్ కమ్ లిటిల్ బిట్ ఇన్సైడ్. లుక్ ఫార్వర్డ్, మెడ కిందకు వంచకూడదు, లుక్ ఫార్వర్డ్. దిస్ ఈజ్ ఉత్థానాసన. ఉత్థానము అనంటే ఇంటెన్సివ్ స్ట్రెచ్ ఆఫ్ యువర్ అప్పర్ బాడీ. ముందుకు చూడాలి అప్పర్ బాడీ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇదే ఆసనాన్ని మనము బ్లాక్స్ మీద చేసాం కదా, చైర్ హెల్ప్తో కూడా చేయొచ్చు. చైర్ హెల్ప్తో ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇదే ఉత్థానాసనాన్ని ఒక చైర్ హెల్ప్తో చేద్దాం. మీ ఇంట్లో ఇలాంటి చైర్ ఏదైనా తీసుకోండి, అదర్వైజ్ ఏదైనా వుడెన్ చైర్, డైనింగ్ టేబుల్ దగ్గర ఏదైనా చైర్ ఉన్నా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, ప్లాస్టిక్ చైర్. బట్ కింద పడకుండా, స్లిప్ అవ్వకుండా చూడండి. సో ఇందాక మనం ఎలా అయితే బ్లాక్స్ దగ్గర స్టార్ట్ చేసామో అలాగే తాడాసనంలో నిలబడండి. చక్కగా రెండు చేతులు పైకి తీసుకువెళ్ళండి. ఇన్హేల్ రేజ్ యూ హ్యాండ్స్ అప్. ఎక్సేల్ ట్రై టు స్ట్రెచ్ యువర్ బాడీ అండ్ ప్లేస్ యువర్ హ్యాండ్స్ ఆన్ ది బ్యాక్ సైడ్ ఆఫ్ యువర్ చైర్. నా స్ట్రెచ్ యువర్ బాడీ, కొద్దిగా వంచండి, వీపుని వంచండి, ముందుకు చూడండి. రైట్. సో మీకు ఇక్కడ హిప్ జాయింట్స్, హీల్స్ ఇవి రెండు ఒకటే లైన్లోకి వచ్చాయి. మన స్పైన్ని స్ట్రెచ్ చేస్తున్నాము. ఇందాక మనము బ్లాక్స్ యూజ్ చేసాము. బ్లాక్స్ మీద కూడా హ్యాండ్స్ పెట్టలేని వాళ్ళు చైర్ యూజ్ చేసుకుంటూ చేయొచ్చు. ఇది కూడా ఉత్థానాసనమే. చూడండి డిఫరెంట్ లెవెల్స్, సింప్లిసిటీ ఎలా పెరిగిందో చూడండి. బాగా హ్యాండ్స్ కింద పెట్టే వాళ్ళు మన నార్మల్ ఉత్థానం చేయొచ్చు. బ్లాక్స్ మీద అంటే కొద్దిపాటి, అంటే కొద్దిగానే బెండ్ చేయగలుగుతాను అంటే బ్లాక్స్ పెట్టవచ్చు. అసలు నేను హ్యాండ్సే కిందకి పెట్టలేను, నేను వంచలేను అని అనుకున్న వాళ్ళు చైర్ సపోర్ట్తో కూడా ఉత్థానాసనం చేయొచ్చు. జస్ట్ డూ సింపుల్ బ్రీతింగ్. 1, 2, 3, 4, 5. ఇన్హేల్ అప్, రేజ్ యువర్ హ్యాండ్స్ అప్. ఎక్సేల్ డౌన్. వీ విల్ డూ వన్స్ అగైన్ సేమ్ ఉత్థానాసన విత్ ది హెల్ప్ ఆఫ్ ది చైర్. ఇన్హేల్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ అప్, రేజ్ యువర్ హ్యాండ్స్. ఎక్సేల్ స్లోలీ బెండ్ యువర్ బాడీ, ట్రై టు స్ట్రెచ్ యువర్ స్పైన్ ఫార్వర్డ్. నౌ పుష్ యువర్ హిప్స్ బ్యాక్, డోంట్ టేక్ యువర్ హిప్స్ ఫార్వర్డ్. నౌ స్ట్రెచ్ యువర్ ఎంటైర్ స్పైన్, క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది బ్యాక్ రెస్ట్ ఆఫ్ ది చైర్. ట్రై టు స్ట్రెచ్ యువర్ స్పైన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్ రేజ్ యువర్ హ్యాండ్స్ అప్, ఎక్సేల్ రిలాక్స్. ఈ లెవెల్ మీకు బాగా వచ్చిందనుకోండి విత్ ది హెల్ప్ ఆఫ్ ది చైర్, ఇదే ఉత్థానాసనాన్ని సింగిల్ లెగ్తో కూడా చేయొచ్చు. సింగిల్ లెగ్, ఏకపాద ఉత్థానాసనం చేయొచ్చు. ఇది వచ్చాకే అది ట్రై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రావాలి. ఇప్పుడు ఏకపాద ఉత్థానాసనం ఎలా చేయొచ్చో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు కమ్ టు ఉత్థానాసన. సో ఇన్హేల్ రేజ్ యువర్ హ్యాండ్స్, ఎక్సేల్. నౌ లిఫ్ట్ యువర్ రైట్ లెగ్ ఆన్ టు యువర్ బ్యాక్, రైట్ లెగ్. స్లోలీ బ్రింగ్ ఇట్ డౌన్. లిఫ్ట్ యువర్ లెఫ్ట్ లెగ్, హోల్డ్ ఫర్ ఎ సెకండ్, ఎక్సేల్ డౌన్. వన్స్ మోర్ లిఫ్ట్ యువర్ రైట్ లెగ్, హోల్డ్ ఫర్ ఎ సెకండ్, డౌన్. లిఫ్ట్ యువర్ లెఫ్ట్ లెగ్, హోల్డ్ ఫర్ ఎ సెకండ్, డౌన్. ఎక్సేల్, బ్రింగ్ బోత్ హ్యాండ్స్ డౌన్, రిలాక్స్.
సో ఇది ఏకపాద ఉత్థానాసనం. ఉత్థానాసనంలోనే సింగిల్ లెగ్తో చేసాము. యాక్చువల్లీ ఇది మనకి వీరభద్రాసన 3 సిరీస్లో కూడా వస్తుంది, అప్పుడు దీని గురించి ఎక్కువ డిస్కస్ చేస్తాము. యాజ్ ఆఫ్ నౌ ఎసిడిటీకి ఇది చాలా హెల్ప్ఫుల్ ఆసనం. ఇప్పుడు నెక్స్ట్ ఆసనంలోకి వెళ్దాం. రైట్, ఇప్పుడు మనము యాసిడ్ రిఫ్లెక్స్కి 2వ ఆసనం చూడబోతున్నాం ఈరోజు ఎపిసోడ్లో. దీన్ని యూజువలీ మర్కట్ ఆసనం యొక్క వేరియేషన్, ట్విస్టింగ్ పోస్చర్, ఇది విండ్ రిలీజింగ్ పోజ్ అని కూడా అనొచ్చు. బట్ ఇది ఒక వేరియేషన్ ఆఫ్ విండ్ రిలీజింగ్ పోజ్, ఆర్ ఇట్ కుడ్ బి కాల్డ్ యాజ్ ఏ వేరియేషన్ ఆఫ్ మర్కట్ ఆసన. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా 2 మోకాలు వంచండి. మోకాలు వంచి పొట్ట మీదకి తీసుకోండి. 2 చేతులు మీ షోల్డర్ లెవెల్కి స్ట్రెచ్ చేయండి. మోకాళ్ళని పొట్ట మీదకి తీసుకురండి. ఇలా తీసుకొచ్చాక మీ కుడి వైపుకి మీ మోకాళ్ళని ట్విస్ట్ చేయండి, ఎడం వైపు చూడండి. కాకపోతే మొత్తం మోకాళ్ళు నేల మీదకి తీసుకురావద్దు. మళ్ళీ స్లోలీ ట్విస్ట్ ఆన్ టు ది అదర్ సైడ్, లెఫ్ట్ సైడ్కి ట్విస్ట్ చేయండి. మళ్ళీ రైట్ సైడ్, ఇది రిపీటెడ్గా ఒక 10-20 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. రైట్ సైడ్కి ట్విస్టింగ్, లెఫ్ట్ సైడ్కి ట్విస్టింగ్. సో మనం శ్వాస తీసుకుంటూ సెంటర్లోకి తీసుకొస్తాము, శ్వాస వదులుతూ కుడివైపుకి ట్విస్ట్ చేస్తాము, మళ్ళీ శ్వాస తీసుకుంటాము, శ్వాస వదులుతూ లెఫ్ట్ సైడ్కి ట్విస్ట్ చేస్తాము. ఇన్హేల్, ఎగ్జేల్, ట్విస్ట్ ఆన్ టు యువర్ రైట్ సైడ్. ఇన్హేల్, ఎగ్జేల్, ట్విస్ట్ ఆన్ టు యువర్ లెఫ్ట్ సైడ్. నౌ రిలాక్స్, బ్రింగ్ యువర్ నెక్స్ట్ టర్న్. ఇది చేసేటప్పుడు మీరు గమనిస్తే 2 మోకాల మధ్య కొద్దిగా స్పేస్ వచ్చేస్తుంది. మీరు ఎప్పుడైతే లెగ్స్ లిఫ్ట్ చేస్తారో మోకాలు వంచి, మోకాల మధ్య కొద్దిగా ఎడంగా ఉంటుంది, డిస్టెన్స్ అనేది ఉంటుంది. యూజువల్గా ఈ ఆసనం యొక్క ఎఫెక్ట్ ఎప్పుడు బాగా వస్తుంది అంటే మోకాళ్ళు దగ్గరికి ఉండేటప్పుడు. మనం ఎప్పుడైతే లెగ్స్ లిఫ్ట్ చేస్తామో గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల మనము ఆ సపోర్ట్ కోసము విడవుతూ ఉంటాయి. దీన్ని మనము ఒక బెల్ట్తో ఫిక్స్ చేయొచ్చు, అంటే లెగ్స్ విడవకుండా ఒక బెల్ట్తో ఫిక్స్ చేయొచ్చు. ఎలా చేయొచ్చో చూద్దాం. మీ దగ్గర ఒక బెల్ట్ ఉంటే తీసుకోండి, లేదా ఇంట్లో ఏదైనా చున్నీ లాంటిది ఉన్నా కూడా పర్వాలేదు. సో ఈ బెల్ట్ని ఇలా తీసుకున్న తర్వాత నెమ్మదిగా, సో మీ లెగ్స్ లోపల నుండి, సో ఎగ్జాక్ట్లీ ఇది మీరు, సో మీ తొడల దగ్గర ఇలా కట్టాల్సి ఉంటుంది. సో మీ దగ్గర ఒక చున్నీ ఉన్నా కూడా ఇది హెల్ప్ చేస్తుంది. ఇలాంటిది బెల్ట్ ఒకటి మీ థైస్ దగ్గర ఇలా కట్టేసుకోవాలి. రైట్, నౌ లిఫ్ట్ యువర్ నీస్. నెమ్మదిగా బోత్ నీస్ లిఫ్ట్ చేయండి. నౌ స్లోలీ బెండ్ ఆన్ టు యువర్ నీస్. నీస్ మీద తీసుకోండి. ఇప్పుడు మీ కుడివైపుకి ట్విస్ట్ చేయండి స్లోలీ. ఇప్పుడు చూడండి, మీ నీస్ అనేవి విడి అవ్వట్లేదు. యూ క్యాన్ ఫీల్ ది ట్విస్ట్ ఇన్ యువర్ స్పైన్. అగైన్ సెంటర్లోకి తీసుకురండి. స్లోలీ ట్విస్ట్ ఆన్ టు యువర్ లెఫ్ట్ సైడ్. అగైన్ టు ది సెంటర్. Twist onto your right side, towards the center, twist onto your left side, towards the center, bring your palm, bring your legs down, feet down, slowly stretch your legs. So, ఈ ఆసనాన్ని, మర్కట్ ఆసనాన్ని విత్ ది హెల్ప్ ఆఫ్ బెల్ట్ చేసాం మనం. బెల్ట్తో చేసినప్పుడు మనకు వచ్చిన అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, మన థైస్, నీస్ విడి అవ్వకుండా రెండు ఒకే దగ్గర ఉంటాయి. కాబట్టి మీరు ట్విస్ట్ చేసేటప్పుడు ఆ స్పైనల్ ట్విస్ట్ మనకి ఎక్కడైతే ప్రెషర్ కలగాలో అక్కడ ప్రెషర్ కలిగి ఆ అబ్డామినల్ నుంచి మనకి ప్రొడ్యూస్ అయ్యే జ్యూసెస్, యాసిడ్స్ కరెక్ట్గా ప్రొడ్యూస్ అవ్వడానికి, ఎక్సెస్ అయితే తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకో ఆసనంలోకి వెళ్దాం. ఇప్పుడు మనము నెక్స్ట్ ఆసనం చూడబోతున్నాము, అది వక్రాసనం. ఎలా చేయాలో చూద్దాం. సో వక్రాసనంలో మనం చక్కగా ముందుగా దండాసనంలో కూర్చుంటాము. దండాసనంలో కూర్చొని మీ కుడి చేయిని ఎడమ మోకాల దగ్గరికి పెట్టండి, అవుట్ సైడ్ ఆఫ్ యువర్ రైట్ లెగ్. నౌ జస్ట్ కీప్ ది రైట్ హ్యాండ్ ఆన్ ది బ్యాక్ సైడ్. సో ఇలా పెట్టేటప్పుడు మీరు జాగ్రత్త వహించాలి, మీ హ్యాండ్ కరెక్ట్గా స్ట్రెయిన్, సో దట్ యువర్ స్పైన్ విల్ బీ స్ట్రెచ్డ్ బ్యాక్. సో ఇది ఒక సింప్లర్ వర్షను. మీ స్పైన్ అనేది ట్విస్ట్ అవుతూ ఉంటుంది. 1, 2, 3, 4, 5. ఇన్హేల్, లుక్ ఫార్వర్డ్. ఎగ్జేల్, రిపీట్ ఆన్ ది అదర్ సైడ్. సో మీ లెఫ్ట్ హ్యాండ్ని రైట్ అవుటర్ నీ దగ్గర పెడతారు. ఇది చేసేటప్పుడు మీరు కిందకు వాలకుండా చూసుకోవాలి. కొంతమంది ఇలా వాలిపోతుంటారు. వాలకుండా మనం ట్విస్ట్ చేసేటప్పుడు అప్పర్ బాడీ, అంటే అప్పర్ చెస్ట్, అంటే ఈ స్పైన్ అప్పర్ బాడీ, మిడిల్ బాడీ అంటే ఈ అబ్డామిన్ దగ్గర కూడా ట్విస్ట్ అనేది రావాలి. అగైన్ లుక్ ఫార్వర్డ్. వీ విల్ డూ వన్స్ అగైన్. ఇన్హేల్, లెంగ్థన్ యువర్ స్పైన్.
ఎగ్జేల్ టేక్ ది రైట్ హ్యాండ్ బ్యాక్ లెఫ్ట్ హ్యాండ్ ఆన్ ది సైడ్ ఆఫ్ ది ఔటర్ రైట్ నీ. నౌ ట్రై టు ట్విస్ట్ యువర్ బాడీ. మేక్ ష్యూర్ యువర్ బోత్ హ్యాండ్స్ షోల్డర్ లైన్ షుడ్ బి ఇన్ ది స్ట్రెయిట్ లైన్. 1, 2, 3, 4, 5. ఇన్హేల్ లుక్ ఫార్వర్డ్. ఎగ్జేల్ ట్విస్ట్ ఆన్ యువర్ లెఫ్ట్ సైడ్. మేక్ ష్యూర్ యు ఆర్ నాట్ లీనింగ్ బ్యాక్వర్డ్స్. వెనక్కి వాలకూడదు. స్పైన్ అది నిటారుగా ఉంటూ మనం తిప్పుతూ ఉన్నాము. ఆ తిప్పేటప్పుడు మన చెస్ట్ ఫ్రేమ్ తిప్పాలి, మన అబ్డోమినల్ ఫ్రేమ్ కూడా తిప్పాల్సి ఉంటుంది. 1, 2, 3, 4, 5. ఇన్హేల్ ఎగ్జేల్ రిలాక్స్. ఇది ఫస్ట్ వర్షన్. ఇందులో సెకండ్ వర్షన్ చూద్దాం. మనము దండాసనంలో కూర్చున్న తర్వాత కుడి కాలుని ఇలా వంచుకొని ఉంచాలి. ఇప్పుడు సేమ్ అదే అండి, ట్విస్టింగే, కాకపోతే మోకాలు వంచి చేస్తున్నాము. ఇప్పుడు మీ కుడి చేయిని వెనక్కి పెట్టండి, అప్పుడే వెనక్కి తిరగద్దు. జస్ట్ మనం హ్యాండ్ ఉంచాము, లెఫ్ట్ హ్యాండ్ని రైట్ అవుటర్ మీ దగ్గరకు పెట్టాము. శ్వాస తీసుకొని వీపు నిటారుగా చేసాము. శ్వాస వదులుతూ బాడీని ట్విస్ట్ చేస్తూ ఉన్నాం. 1, 2, 3, 4, 5. ఇన్హేల్ లుక్ ఫ్రంట్, స్ట్రెచ్ ది రైట్ లెగ్. ఎగ్జేల్ బెండ్ యువర్ లెఫ్ట్ నీ, టేక్ యువర్ రైట్ హ్యాండ్ ఆన్ ది ఔటర్ నీ, కీప్ ది లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ బిహైండ్. ఇన్హేల్ స్ట్రెచ్ యువర్ స్పైన్. ఎగ్జేల్ టర్న్ టువర్డ్స్ ది లెఫ్ట్ సైడ్. 1, 2, 3, 4, 5. ఇన్హేల్ ఎగ్జేల్ రైట్. వీ విల్ డూ వన్స్ అగైన్ సేమ్ వక్రాసన లెవెల్ 2. బెండ్ యువర్ రైట్ నీ, టేక్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ ఆన్ ది ఔటర్ సైడ్, రైట్ హ్యాండ్ ఆన్ బిహైండ్ యువర్ స్పైన్. ఇన్హేల్ స్ట్రెంగ్థన్ అప్ యువర్ స్పైన్. ఎగ్జేల్ పొట్ట లోపలికి లాగుతూ ట్విస్ట్ చేస్తూ తిప్పండి. తిప్పినప్పుడు ఒక్కొక్కసారి మీరు వెనక్కి వాలిపోతారు, వెనక్కి వాలకూడదు. బోత్ షోల్డర్ షుడ్ బి ఇన్ వన్ స్ట్రైట్ లైన్. ట్రై టు లుక్ బ్యాక్ బిహైండ్. 1, 2, 3, 4, 5. ఇన్హేల్ లుక్ ఫ్రంట్. ఎగ్జేల్ స్ట్రెచ్ యువర్ లెగ్. ఇన్హేల్ బెండ్ యువర్ లెఫ్ట్ లెగ్. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ వెనక్కి తిప్పండి. స్పైన్ని తిప్పేటప్పుడు చెక్ చేసుకోవాలి మనము, అబ్డోమెన్ ఫ్రేమ్ తిరుగుతుందా లేదా. ఓన్లీ నెక్కే కాదు, అబ్డోమెన్ తిరగాలి. దాని తర్వాత చెస్ట్, అబ్డోమెన్ రెండు తిప్పాల్సి ఉంటుంది. 1, 2, 3, 4, 5. ఇన్హేల్ ఎగ్జేల్ రిలాక్స్. నౌ ఇదే వక్రాసనాన్ని ఇలా కొంతమంది తిప్పలేరు, ఇలా కూర్చునేటప్పుడు వెనక్కి హ్యాండ్ పెట్టలేరు, కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. వాళ్ళకి ఇంకా చెస్ట్ ఓపెన్ అప్ అయి ఉండదు, స్పైన్ రిజిడ్గా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఒక పిల్లో ఒక బ్లాక్ సపోర్ట్తో కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చో చూద్దాం. ఇప్పుడు మనము సేమ్ ఇదే ఆసనాన్ని ఎవరైతే బాడీని కొద్దిగా తిప్పలేరో, ఇబ్బంది పడుతున్నారో, విత్ ద హెల్ప్ ఆఫ్ పిల్లో అండ్ బ్లాక్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక దివాన్ పిల్లో లాంటిది తీసుకోండి. దాని మీద చక్కగా కూర్చొని ఎలా కూర్చోవాలి అంటే, మీ లెగ్స్ స్ట్రెచ్ చేసి గోడ మీదకు ఉంచగలగాలి. మీ పాదాలు ఇలా గోడ మీదకు ఉంచగలగాలి. వీపుని నిటారుగా పెట్టడానికి ట్రై చేయండి. అలాగే మీ పిల్లో వెనకాల ఇలాంటి బ్లాక్, ఒక హార్డ్ బ్లాక్, హార్డ్ వస్తువు ఏదైనా ఉంటే చూసుకోండి. సో దట్ యూ క్యాన్ ప్లేస్ యువర్ హ్యాండ్ డౌన్. యూజువలీ ఈ బ్లాక్ని మీరు 3 లెవెల్స్లో యూజ్ చేయొచ్చు అండి. సో ఇది ఫస్ట్ లెవెల్, ఇది సెకండ్ లెవెల్, ఇది థర్డ్ లెవెల్. సో మీ హైట్ ప్రకారం ఫస్ట్ లెవెల్ అయితే ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ అయితే సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ యూజ్ చేసుకోండి. ఇప్పుడు మేడం హైట్ ప్రకారం ఫస్ట్ లెవెల్ చూస్ చేసుకున్నారు. సో శ్వాస తీసుకుంటూ వీపుని నిటారుగా చేశారు. శ్వాస వదులుతూ నెమ్మదిగా బాడీని ట్విస్ట్ చేస్తూ ఉన్నారు. 1, 2, 3, 4, 5. ఇన్హేల్ స్లోలీ ట్విస్ట్ యువర్ బాడీ, సారీ స్లోలీ లుక్ ఫార్వర్డ్. ఎగ్జేల్ ట్విస్ట్ టు ది ఆపోజిట్ సైడ్. నౌ ట్రై టు ట్విస్ట్ యువర్ బాడీ. ఎప్పుడైతే మీరు ఒక బ్లాక్ యూజ్ చేస్తారో, ఒక హైట్ అనేది క్రియేట్ చేశారో, ఆల్రెడీ పిల్లో మీదుగా మీరు కూర్చునేటప్పుడు ఎలివేషన్ అనేది మీకు పెరిగింది. సో యూ విల్ గెట్ ఏ లాట్ ఆఫ్ స్పేస్ టు ట్విస్ట్ యువర్ బాడీ. అంటే ఎక్కువ స్పేస్ వస్తుంది మీకు ట్విస్ట్ చేయడానికి. కొద్దిపాటి స్పేస్లో తిప్పడం కన్నా స్పేస్ కానీ మనం ఎక్కువ ఇచ్చామనుకోండి, వీపుని తిప్పడానికి ఛాన్స్ దొరుకుతుంది. సో అలా దొరికినప్పుడు మొత్తం చెస్ట్ ఓపెన్ అవ్వడానికి ఆ ట్విస్టింగ్ చేస్తే మీకు అప్పుడు ఆ లివర్ దగ్గర ఉండే టాక్సిన్స్ రిలీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. స్లోలీ ఇన్హేల్ ఎక్సేల్. సో ట్విస్టింగ్ ఆసనాస్ ఎందుకు మనం రికమెండ్ చేస్తామంటే, ట్విస్టింగ్ ఆసనాస్ చేస్తే బాడీలోని టాక్సిన్స్, అక్యుములేటెడ్ టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవి తొందరగా రిలీజ్ అవుతాయి. అవి రిలీజ్ అయినప్పుడు ఎక్స్క్రీటరీ సిస్టమ్ ద్వారా ఎక్స్క్రీట్ అవుతూ అవుతాయి. సో వీ విల్ డూ వన్స్ అగైన్ సెకండ్ టైం.
ఇన్హేల్ స్ట్రెచ్ యువర్ స్పైన్, ఎగ్జేల్ ట్విస్ట్ ఆన్ టు యువర్ రైట్ సైడ్. 1, 2, 3, 4, 5. ఎగ్జేల్ లుక్ ఫార్వర్డ్, ఇన్హేల్ ఎగ్జేల్ లుక్ ఆన్ టు ది ఆపోజిట్ సైడ్. 1, 2, 3, 4, 5. ఇన్హేల్ ఎగ్జేల్. ఈరోజు మనం ఇప్పుడు ఈ ఆసనం వక్రాసనం చూసాము. వక్రాసనంలో 3 డిఫరెంట్ మెథడ్స్లో ఎలా చేయొచ్చో చూసాము. సో నిన్నటి ఎపిసోడ్లో, ఈరోజు ఎపిసోడ్లో మనం యోగా థెరపీ ద్వారా యాసిడ్ రిఫ్లెక్స్ని లేదా గర్డ్ అనే ప్రాబ్లమ్ని, గర్డ్ అజర్డ్ గ్యాస్ట్రో ఇసోఫిగల్ రిఫ్లెక్స్ డిజీజ్ని, ఎసిడిటీని ఎలా తగ్గించవచ్చు, ఏ ఆసనాలు చేస్తే మన బాడీలో ఉండే ఆమ్లాలు యాసిడ్స్ అనేవి, సిక్రీషన్ అనేది తగ్గుతాయి, మెయిన్ రీజన్ స్ట్రెస్ అని చెప్పాము, ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఎటువంటి ఆసనాలు వేస్తే మన బాడీలో ఎసిడిటీ తగ్గుతుందనేది డిస్కస్ చేశాము, ముద్ర డిస్కస్ చేశాము, బ్రీతింగ్ డిస్కస్ చేశాము, 3 ఆసనాలు డిస్కస్ చేశాము. ఇవన్నీ కూడా మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తుంటారని ఆశిస్తున్నాను. ఈ ఆసనాలు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ మీకు 2 to 3 మంత్స్లో రిజల్ట్ అనేది కనిపిస్తుంది. తప్పకుండా ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని ఈరోజుతో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.